మీటింగ్ అయిన తర్వాత అనిత గారిని కలవండి, అనురాధ గారిని కలవండి. దే విల్ షేర్ దేర్ వ్యూస్, దే విల్ డెఫినెట్లీ పిక్ యూ. థ్యాంక్ యూ. హలో అనియ, అక్కడికి వచ్చి క్వశ్చన్ అడుగుతా. రాణి రాణి, నీకింది కంగారు రా, అయితే కూర్చుంటా రా. My name is B. Karthik sir. I am studying inter second year Royal College. I came from Srikakulam. Yes sir. ప్రతి సంవత్సరంలో జనవరి ఫస్ట్ న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్, కానీ రిలీజ్ చేయలేదు. సాక్షి క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క యువతకి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీరు మా యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? మీ ప్రభుత్వం అంటే ఏంటో తమ్ముడు, మన ప్రభుత్వం రీసెంట్ ఓటర్, ఇప్పుడే ఫస్ట్ టైం ఓట్ 24లో. ఎంపీ రామ్మోహన్ నాయుడు అండి, మేమందరం ఢిల్లీలో 3 వారాలు ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించి అక్కడ అందరినీ కలిసాం. సో రాము పాపం బాగా ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు, అదేవిధంగా అందరినీ కలుస్తూ ఉంటాడు. తమ్ముడు అడిగాడు, అసలు ఉద్యోగాలు కల్పించిన ట్రాక్ రికార్డ్ ఎవరిది? తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాం, దాని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో కూడా 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. డిఎస్సి ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 32,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. 3 నెలలు ఓపిక పట్టింది, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రైవేట్ ప్రభుత్వ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకో క్వశ్చన్ సార్.